కేజీఎఫ్ సినిమా తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ సరికొత్త ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. బీటోన్ లో స్టార్ హీరోగా వెలిగినప్పటికీ అథీరాగా వచ్చిన గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఈ మూవీలో పవర్ఫుల్ విలన్ అనగానే ఆయన పేరు గుర్తుకొస్తుంది. అథీరా రోల్ లో విలనిజంతో పాటు తనదైన క్రూరత్వంతో భయపెట్టాడు. ఈ సినిమా తర్వాత సంజయ్ దత్ కు చాలా ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే రీసెంట్ గా ఓ సినిమా షూటింగ్ లో తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్ మేనలుడైన ధ్రువ్ సర్జా హీరోగా కేడి అనే సినిమా రూపొందుతోంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సిటీలోని మాగడి రోడ్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో సంజయ్ దత్ కు గాయాలైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా షూటింగ్ లో భాగంగా కొన్ని ఫైట్ సన్నివేశాల్లో భాగంగా బాంబు బ్లాస్ట్ చేయాల్సి ఉంది. ఆ టైంలో ఫైట్ మాస్టర్ రవివర్మ నేతృత్వంలో ఓ భారీ బాంబు పేలుడు సీన్ చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలోనే సంజయ్ దత్ కు గాయమైనట్లు సమాచారం. షూటింగ్ ప్రమాదంలో సంజయ్ దత్ కు గాయం కావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సంజయ్ దత్ ముఖానికి, చేతికి, భుజానికి గాయాలవ్వడంతో షూటింగ్ ఆపేసినట్లు సమాచారం. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స జరుగుతోందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగుందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కన్నడ చిత్ర పరిశ్రమ వర్గాలు తెలిపాయి.